హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా 360 ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో చరిత్రలో ఈరోజు అనే టాపిక్లో భాగంగా ఆగస్ట్ 28, 2020 జరిగిన సంఘటనలు, మరణాలు, జననాలు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఆగస్ట్ 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హిస్టరీ బిట్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటగా ఆగస్టు 28లో జరిగిన సంఘటనలు. 1709 మీడింగ్ పహెంబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. 1709 ఆగస్టు 28 మీడింగ్ పహెంబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. 2017 ఆగస్టు 28 భారత సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. జననాలు 1749 ఆగస్టు 28 గేదే జర్మనీ రచయిత. మరణం వచ్చేసి 1832. 1904 ఆగస్టు 28 దాట్ల సత్యనారాయణ రాజు స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంటు సభ్యుడు కూడా. నెక్స్ట్ 1928 ఆగస్టు 28 విలాయత్ ఖాన్ భారతీయ సితార్ వాదకుడు, జన్మించాడు. మరణం వచ్చేసి 2004. 1934 ఆగస్టు 28 ఏపీ కోమల తెలుగు తమిళం మలయాళ గాయని, రేడియో కళాకారిణి జన్మించడం జరిగింది. 1948 ఆగస్టు 28 డబ్బింగ్ జానకి దక్షిణ భారత చలనచిత్ర నటి. 1959 ఆగస్టు 28 సుమన్ జన్మించాడు, ఇతను తెలుగు సినిమా నటుడు. నెక్స్ట్ 1967 ఆగస్టు 28 ఫాదర్ రవిశేఖర్ కళాదర్శిని డైరెక్టర్ అయిన పాజో సెబాస్టియన్ ఎస్జే గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. నెక్స్ట్ 1969 ఆగస్టు 28 ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ షాండ్బర్గ్ జన్మించాడు. 1933 ఆగస్టు 28 బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్ జన్మించడం జరిగింది. నెక్స్ట్ మరణాలు చూద్దాం. 1958 ఆగస్టు 28 బమిడిపాటి కామేశ్వరరావు రచయిత, నటుడు, నాటకకర్త మరణించడం జరిగింది. ఇతని జననం వచ్చేసి 1897. నెక్స్ట్ 1988 ఆగస్టు 28 చీకటి పరశురామనాయుడు మరణించడం జరిగింది. ఇతను ఒక రాజకీయ నాయకుడు, జననం వచ్చేసి 1910. నెక్స్ట్ 2006 ఆగస్టు 28 డివి నరసరాజు రంగస్థల సినిమా నటుడు, రచయిత, దర్శకుడు మరణించడం జరిగింది. జననం వచ్చేసి 1920. నెక్స్ట్ 2015 ఆగస్టు 28 బి సత్యనారాయణ తెలుగు సినిమా నిర్మాత మరణించడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్, ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి నియోవైస్. నియోవైస్ ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరు వచ్చేసి నియోవైస్. నెక్స్ట్, ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ప్రయోగించనున్న ఎర్త్ అబ్జర్వేటరీ ఉపగ్రహము అమెజోనియా 1 ఏ దేశానికి చెందినది? ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ దేశానికి చెందినది. నెక్స్ట్, ఇటీవల APS-TAR-6D పేరుతో టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ పరీక్షల మాన్యువల్ ప్రక్రియను ఆటోమేటిక్ చేసే దేశంలోనే మొట్టమొదటి యంత్రం కాంపాక్ట్ ఎక్సెల్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి మైలాన్. ఆన్సర్ మైలాన్. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాఫింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సక్సెస్ కార్యక్రమము గిన్నీస్ ప్రపంచ రికార్డు సృష్టించింది? ఆన్సర్ వచ్చేసి ఇండియా, భారతదేశం.
నెక్స్ట్, ఇటీవల భారతదేశపు అతిపెద్ద సీతాకోక చిలకగా మారింది. గోల్డెన్ గోల్డ్ వింగ్. ఆన్సర్ గోల్డెన్ గోల్డ్ వింగ్. నెక్స్ట్, ఇటీవల ఏ సంస్థ 5AH-64E అపాచీ హెలికాప్టర్లోని భారత వైమానిక దళానికి పంపిణీ చేసింది? ఇది ఆన్సర్ వచ్చేసి బోయింగ్. నెక్స్ట్, భారత్లో మొట్టమొదటి ఎన్విడియా ఏఐ కేంద్రాన్ని స్థాపించడానికి ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్, దేహింగ్ పాట్కాయ్ ఇటీవల జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్సర్ వచ్చేసి అస్సాం. నెక్స్ట్, ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ చూద్దాం. కింది వాటిలో సరైన జత ఏది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర నేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య, దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ, విద్యా వినోద పి ఆనందాచార్యులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 51. ఆన్సర్ 51 సరైనవి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రెండో గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి భీమ్సేన్ సచార్. ఆన్సర్ ఆప్షన్ 2 భీమ్సేన్ సచార్. నెక్స్ట్, అంతరిక్ష వాహక నౌకల ఇంధనం తయారు చేసే షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రాలో ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తణుకులో ఉంది. నెక్స్ట్, మద్రాస్ ప్రభుత్వము రెంట్ రికవరీ చట్టాన్ని ఎప్పుడు చేసింది? ఆన్సర్ వచ్చేసి 1865. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎన్నో ఆంధ్ర మహాసభకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలిసారి అధ్యక్షత వహించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పదహారవ ఆంధ్ర మహాసభకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించాడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ఇచ్చిన ప్రముఖుడు ఎవడు? ఆన్సర్ వచ్చేసి తెన్నేటి విశ్వనాథం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గౌతమి బాలశ్రీకి సంబంధించి సరికాని అంశం ఏది? ఆప్షన్ 1 గాథా సప్తశతిలో వివరించారు, సంబంధించింది కాదు, సరైన అంశం కాదు. నెక్స్ట్, తెలుగులో తొలి రాజకీయ పత్రికను స్థాపించింది ఎవరు? ఆన్సర్ పార్థసారథి నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, తన స్వీయ చరిత్రను ఇంగ్లీష్ భాషలో రాసుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి వెన్నెలకంటి సుబ్బారావు. నెక్స్ట్, అన్నపూర్ణ అని బ్రిటిషర్లు కూడా పొగిడిన సేవామయి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డొక్క సీతమ్మ. నెక్స్ట్, అగైన్ కరెంట్ అఫైర్స్. ఇటీవల నీతి ఏపీ ట్రాన్స్పోర్ట్ సిఫారసు మేరకు నిత్యావసర వస్తువులపై కనీస ధర నిర్ణయించారు. సో ఆన్సర్ వచ్చేసి చక్కెరపై కనీస ధర నిర్ణయించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ని ఆర్థిక సంవత్సరాల కాలానికి నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రారంభించింది? ఆన్సర్ 5 సంవత్సరాలకు. నెక్స్ట్, చైనా దేశం నుండి దిగుమతులకు తగ్గించడానికి త్రిసభ్య కూటమిగా ఏర్పడిన దేశాలు ఏవి?
చైనా దేశం నుండి దిగుమతులను తగ్గించడానికి త్రిసభ్య కూటమిగా ఏర్పడిన దేశాలు ఇవి. ఆన్సర్ భారత్, జపాన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ఆసియన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాక్స్ 6వ రౌండ్ టేబుల్ సమావేశం సాధించిన తరపున ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? ఆన్సర్ ఎస్ జైశంకర్. ఆన్సర్ వచ్చేసి ఎస్ జైశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వము అధికారిక లోగోను మార్చారు. కేంద్ర ప్రభుత్వము అధికారిక లోగోను మార్చారు. లేబర్ బ్యూరో. ఆన్సర్ లేబర్ బ్యూరో. నెక్స్ట్, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందానికి మద్దతు ఇవ్వడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందానికి మద్దతు ఇవ్వడానికి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఇనాక్స్. ఆన్సర్ ఇనాక్స్. ఇటీవల మరణించిన గోపాలస్వామి అయ్యంగర్ కస్తూరి రంగన్ ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి? ఆన్సర్ వచ్చేసి క్రికెట్ క్రీడతో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇటీవల జరిగిన మంత్రిత్వ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆన్సర్ వచ్చేసి జీవన ఉపాధి అవకాశాలు పెంచడం. ఆన్సర్ వచ్చేసి జీవన ఉపాధి అవకాశాలు పెంచడం. నెక్స్ట్, కోవిడ్-19 ఈ కరోనా ఫైటర్స్ పేరుతో ఒక ఆటను ఎవరు ప్రారంభించారు? కోవిడ్-19 ఈ కరోనా ఫైటర్స్ పేరుతో ఒక ఆటను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధన్. నెక్స్ట్, భారతదేశం ఇటీవల అరల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ ఏ దేశంతో వర్చువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది? ఆన్సర్ వచ్చేసి స్వీడన్. ఆన్సర్ స్వీడన్. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 23. నెక్స్ట్, జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్ మనీ ఎంత మేర పెంచడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది? ఆన్సర్ రాజీవ్ ఖేల్ రత్న 25 లక్షలు, అర్జున్ అవార్డు 15 లక్షలుగా నిర్ణయించారు. నెక్స్ట్, ప్రాంతాల్లో భూ పంపిణీకి ఐటీడీఏ ల్యాండ్ సర్వే యాప్ రూపొందించిన రాష్ట్రం. ప్రాంతాల్లో భూ పంపిణీకి ఐటీడీఏ ల్యాండ్ సర్వే యాప్ రూపొందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, సుల్తాన్ కులీ కుతుబ్ షా ఏ బహమని సుల్తాన్ వద్ద సేనాధిపతిగా పనిచేశాడు? ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ షా. ఆన్సర్ మొహమ్మద్ షా. నెక్స్ట్, కులీ కుతుబ్ షా గోల్కొండ జగీర్దారుగా ఎప్పుడు నియమితులయ్యారు? కులీ కుతుబ్ షా గోల్కొండ జగీర్దారుగా ఎప్పుడు నియమితులయ్యారు? ఆన్సర్ క్రీస్తు శకం 1496. నెక్స్ట్, కులీ కుతుబ్ షాకు కుతుబ్ ఉల్ ముల్క్ బిరుదు ఇచ్చిన బహమని సుల్తాను ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ షా. ఆన్సర్ మొహమ్మద్ షా. నెక్స్ట్, స్వతంత్ర గోల్కొండ రాజ్యస్థాపన ఎప్పుడు జరిగింది? స్వతంత్ర గోల్కొండ రాజ్యస్థాపన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1518లో జరిగింది. నెక్స్ట్, గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, అబుల్ హసన్ తానిషా గోల్కొండను ఎవరి కాలంలో నిర్మించారు? ఆన్సర్ కాకతీయ కాలంలో నిర్మించారు. నెక్స్ట్, మంగళారం అని పూర్వం ఏ ప్రాంతాన్ని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి గోల్కొండని పిలిచేవారు. నెక్స్ట్, చిత్రభారతంలో ఎవరికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి షితాబ్ ఖాన్. నెక్స్ట్, ఎనుమలపల్లి పెద్దనామాత్యుడు ఎవరి మంత్రి? ఆన్సర్ షితాబ్ ఖాన్. నెక్స్ట్,
చరికొండ ధర్మన్న ఎవరి ఆశ్రితుడు? చరికొండ ధర్మన్న ఎవరి ఆశ్రితుడు? ఆన్సర్ ఎదుమలపల్లి పెద్దనామాచుడి ఆశ్రితుడు. సో ఇది ఫ్రెండ్స్ మనము చరిత్రలో ఈరోజు అనే టాపిక్లో ఆగస్ట్ 28, 2020కి సంబంధించిన మరణాలు జననాలు సంఘటనలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. పీడిఎఫ్ కోసము www.rktutorial వెబ్సైట్ని విజిట్ కండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ నైస్ డే, బాయ్.